పచ్చి కొబ్బరితోటి ఏ రెసిపీ చేసినా కమ్మగానే ఉంటుంది అందులోనూ కొబ్బరి లవ్స్ ఉంటుంది చూడండి అప్పా చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అంత బాగుంటుంది చాలా అంటే చాలా సింపుల్ చేసుకోవడం కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పక్కా ట్రై చేయండి ముందుగా ఇలా కొబ్బరికుండే బ్రౌన్ పాట్ అంతా కూడా రిమూవ్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి కొబ్బరికుండే ఆ బ్రౌన్ పాట్ వల్లే మనకి కొబ్బరి లవ్స్ కొబ్బరి లడ్డు లాంటివి తిన్నప్పుడు దగ్గొస్తూ ఉంటుంది సో అది రిమూవ్ చేసుకుని అంతా కూడా ఇలా మిక్సీ జార్లో వేసి వీళ్ళని అంతా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకూడదు ఓన్లీ కొబ్బరిని మాత్రమే ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము ముప్పావు కప్పు వరకు పటిక బెల్లం పౌడర్ తీసుకోండి ఏదో ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది కదా రెండు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు ఈ రెండింటి కాంబినేషన్లో చేసుకుంటే కొబ్బరి లవ్స్ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి సో తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అండ్ నెక్స్ట్ ఒక బౌల్కి విధంగా నెయ్యి అప్లై చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ముప్పావు కప్పు పటిక బెల్లం పౌడర్ ముప్పవ కప్పు బెల్లం తురుము ఒక కప్పు నీళ్ళు కూడా పోసేసి చక్కగా అంతా కూడా కరిగిపోయి పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇన్ కేస్ బెల్లంలో ఏమైనా నలకలు ఉంటాయి అనుకుంటే ఒకసారి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఫిల్టర్ చేసుకొని తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్న బెల్లం అయితే నీట్గానే ఉంది సో నేనైతే ఫిల్టర్ చేయట్లేదు అండ్ పాకం మొత్తం కూడా ఇలా కొంచెం దగ్గర పడ్డ తర్వాత వాటర్లో వేసి చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ పాకం వచ్చేసి మనకి లేత ఉండపాకం రావాలి ఇలా సాఫ్ట్ బాల్లాగా వస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా క్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఈ కొబ్బరిని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి ముప్పావు కప్పు బెల్లం తురుము ముప్పావు కప్పు పటిక బెల్లం పౌడర్కి ఒక కప్పు నిండుగా కొబ్బరి తీసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది అంతా కూడా ఇలా చక్కగా మిక్స్ చేసేసుకుంటూ ఇది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి కాస్త దగ్గర పడిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ ఒక స్పూన్ నెయ్యి వేసేసి ఇంకాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇది మొత్తం కూడా ఇలా దగ్గరగా ఉడికిపోయి మనకి మైసూర్పాకు కుక్ అయ్యేటప్పుడు ఎలాగైతే నురగ నురగ్గా వస్తుందో ఆ విధంగా కొంచెం నురగ నురగ్గా తేలుతూ ఉంటుంది ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ మైసూర్ పాక్ లాగా గుల్లగుల్లగా అనిపిస్తుంది కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనం ముందుగా రాసి పెట్టిన బౌల్లోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుని చక్కగా అంతా కూడా ఈవెన్గా సర్దేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే పల్చటి చిక్కీలాగా కూడా చేసుకోవచ్చు లేదు కాస్త మందంగా కొబ్బరి బర్ఫీలాగా కావాలి అనుకుంటే ఈ ప్రాసెస్ ట్రై చేయండి ఇది కాస్త చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చాకు తోటి విధంగా మనకి నచ్చిన షేప్లో ఘాట్లు పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లరిందంటే కట్ చేయడం కష్టమైపోతుంది చూడండి ఇలా ఘాట్లు పెట్టేసుకుని కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే మనం ఎక్కడైతే ఘాట్లు పెట్టామో అక్కడ చాలా ఈజీగా పీసెస్ అనేవి ఊడొచ్చేస్తాయి ఆరిపోక ముందే తీసారనుకోండి విరిగిపోతుంది పర్ఫెక్ట్గా రాదు అండ్ ఇది ఫాస్ట్గా అయిపోవాలని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటారు అలా కూడా చేయకూడదండి కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లోనే చల్లబడాలి రూమ్ టెంపరేచర్లోనే కంప్లీట్గా చల్లని తర్వాత మాత్రమే ఈ విధంగా ఎడ్జెస్ ఒకసారి లూజ్ చేసుకుని డిమోల్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా సింపుల్గా ఊడి చూస్తున్నారు కదా ఎంత బాగొచ్చిందో ఓన్లీ బెల్లం తోటి కనుక ప్రిపేర్ చేస్తారనుకోండి మీకు కొబ్బరి లడ్డూకి దీనికి పెద్దగా డిఫరెన్స్ తెలియదు అందుకనే పటిక బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి పటిక బెల్లం యాడ్ చేసుకుంటే కొబ్బరి లవ్స్ అనేది కరెక్ట్గా మనకి బయట కొనుక్కున్నట్టే ఉంటుంది టేస్ట్ సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం